ఐ న్యూస్ రౌండ్ టేబుల్ సమావేశానికి ఉత్తరాంధ్ర ప్రజల ఎజెండా కార్యక్రమానికి మాకు ఆహ్వానం పలికినటువంటి ఐ న్యూస్ వారికి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ ప్రజానాయకులకు అలాగే సంఘ నాయకులకు కుల సంఘ నాయకులకు హృదయపూర్వక నమస్కారాలు చాలా చక్కటి విషయాలు ఇప్పటి వరకు అనేక రాజకీయ నాయకులు చెప్పారండి మా భీమిలిపట్నం గురించి మధురవాడ సర్వ్యాగ అభివృద్ధి చెందిన ప్రాంతం ఈ ప్రాంతంలో అనేక మంది వలస కూలీలు వచ్చి ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రదేశంలో చిరు వ్యాపారస్తులకి సరైనటువంటి మార్కెట్లు లేవు మార్కెట్ రెండు వేల పద్నాలుగులో మధురవాడలో ఉన్నటువంటి మార్కెట్ని కట్టడానికి ప్లాన్ చేసిన తర్వాత దాన్ని ఎంత చేత కారణం తాపబడింది అలాగే ఇక్కడ కొన్ని కేటాయించారు స్థలాలు వీరి వ్యాపారస్తులకు అలాగే రైతు బజార్లకి ఈ సంఘాలకు ఉన్నటువంటి స్థలాలు కేటాయించిన స్థలాల్లో వాళ్ళకి కేటాయించాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం అలాగే ఇక్కడ శ్మశాన్ వాటి గురించి అందరూ చెప్పారు క్రిస్టియన్ మైనారిటీ వారు అనేక సమస్యలతో బాధపడుతున్నారు పిఎంపాలోని ప్రత్యేకమైనది అది ఏడున్నర ఎకరాలు అయినటువంటి స్థలంలో ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి హిందువులకి ఎంత ఇచ్చారనేది క్లారిటీ లేదు గతంలో శ్రీనివాస్ గారు ఉన్న రాడవ గారు వచ్చి ఆ టైంలో ఎవరికి ఎంత ఇచ్చారు కానీ బహిరంగంగా ఇంతవరకు మాకు తెలియని పరిస్థితి దాని మీద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు దండుకుంటూ ఆ కరోనా టైం నుంచి ఇప్పటి వరకు కూడా అందులో నేను ఒక బాధితుడిని అక్కడ సమాధి చేయడానికి కొరకు పాతిక వేలు డెబ్బై వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు దాని మీద కొంతమంది ప్రజానాయకులు కూడా ఆర్టీ వేయడం జరిగింది దీని కొరకు రాజధాని పాస్టల్ అసోసియేషన్ అనే తుంగ ప్రేమ్ కుమార్ అనే ఆయన దీని మీద కమిటీలు వేయడం జరుగుతుంది ఇది త్వరతలో త్వరత గదిలో జీవీఎంసీ అధికారులు కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలని మేము తెలియజేసుకున్నాం అలాగే తుమ్మిడి గడ్డ రిజర్వాయర్ ఏదైతే మనకు ఉందో దాన్ని పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే సాగునీరు ఇంతవరకు లేదు పొలాలు లేవు కాబట్టి త్రాగునీరుకి ఉపయోగపడేక ముఖ్యమైన పథకం అది అలాగే గంభీరం గడ్డ కూడా ఉంది అది మట్టి పొడుకులు తీస్తామని రెండు వేల పదిహేనులో విశాఖపట్నం నీరు అట్టడిగిపోతుందని చెప్పి అనేక మార్లు కూడా న్యూస్లో చెప్పడం జరిగింది కానీ అటువంటి గడ్డను ఈ గంభీరం గడ్డ మట్టి పొడుగులు తీసినట్లయితే ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుంది అలాగే పంచాయతీలో ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువులన్నీ కూడా పరిరక్షణ చేయవలసిన బాధ్యత ఇక్కడ ఉన్న నాయకులకు అందరికీ కూడా ఉంది అంటే రేపు రాబోయే దినాలు తరానికి మనం ఏమిస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి అలాగే అనేక మంది విద్యావంతులు బీటెక్ అది చదువుకుని ఈ మధురవాడ ఉన్న ప్రాంతాలు వలస వెళ్ళిపోతున్నారు హైదరాబాద్ అటువంటి ప్రాంతాల్లో ఇక్కడ ఐటీ కంపెనీలు ఉన్నాయి ఐటీ కంపెనీలు అన్నీ కూడా మూతబడిపోయి ఉన్నాయి అలాగే మాకు ఇక్కడ కంపెనీలు కావాలి అంటే కంపెనీలు అనేక రంగాలకు ఉపయోగపడే కంపెనీస్ మాకు ఇక్కడ తేవాలండి మా మధురవాడలో అయితే కంపెనీలు లేవు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కావాలి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అనేక వర్గాల వారికి ఉపయోగపడేటువంటి కంపెనీలు తెస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాము అలాగే ఇప్పటి వరకు కూడా అంగన్వాడీ సెంటర్లు ఏమైతే ఉన్నాయో దానికి కేంద్ర ప్రభుత్వ అనేక నిధులు సమకూర్చినప్పటికీ కూడా ఆ యొక్క అంగన్వాడీ సెంటర్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టడం లేదు పిల్లలు చిన్నపిల్లలు అలాగే కూర్చుని ఆడుకోవడానికి సౌకర్యం లేవు బాత్రూమ్కి వెళ్ళే సౌకర్యం లేవు కాబట్టి ఇది కూడా ప్రత్యేక దృష్టి కల్పించాలని ఐనిస్ ద్వారా కోరుకుంటున్నాను అలాగే మధురవాడలో ఉన్నటువంటి హై స్కూల్కి ఇప్పటివరకు ఇక్కడ ఉన్నటువంటి అందరి నాయకులకి తెలుసు ఆ వాటర్కి ఇంకొడుకోద్దని తవ్వితే పరిష్కారం క్లియర్ అయిపోతుంది ఇది పెద్ద సమస్య కానే కాదు అంటే ఈ మధురవాడలో ఉన్న వాటరు సెంటర్లో గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని లో తీసి దాని మీద ఐరన్ దీదని వేస్తే ఆ వాటర్ అలా వెళ్ళిపోతుంది ఎందుకంటే దాన్ని తవ్వాలా తీయాలంటే కష్టం కాబట్టి అంటే దాన్ని కొంతవరకు పరిష్కారం చేయడానికి ఉంటుందని చెప్పి నేను మీ ఐనీస్ ద్వారా తెలియపరచుకున్నాను అయ్యా ఉన్నాను సార్ ఇప్పటివరకు మరి అందరికీ అరగంట సేపు మాట్లాడానికి ఇచ్చారు మేము రాసుకున్న సమస్యలన్నీ కూడా అలా కాదండి ఇప్పటివరకు అలా కాదు ఇప్పటి వరకు మేము రాసుకున్న సమస్యలన్నీ కూడా అందరూ చెప్పేసారు సమస్యలు మేము చెప్పాలని ప్రిపేర్ అయి వచ్చాం కాబట్టి మాట్లాడేవలసిన వాళ్ళు అలాగే మరి ఇప్పుడు రాబోయే దినాల్లో వర్షాకాలం ఈ వర్షాకాలంలో డెంగ్యూతో చాలా మంది ఇక్కడ ప్రాంతాల వారు బాధపడుతున్నారు కాబట్టి ఇక్కడ పందులు అధిక సంఖ్యలో ఉన్నాయి ఉన్నతాధికారులు వచ్చి ఆ పందులు కాల్చడానికి ఆ రైట్స్ ఇచ్చినప్పుడు కూడా పందులు తీయటం లేదు ఇది ప్రధానమైన సమస్య అందరిది కాబట్టి దీని వరకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారని చెప్పి నేను తెలియజేసుకుంటాను అండి